హేతువాదం అభ్యుదయం తార్కిక దృక్పథం అనే పదాలు ఎక్కడ వాడినా వీటికి పర్యాయపదంగా ఆయన పేరు మారుమవుతుంది ఆయనే తాపి ధర్మారావు నాయుడు తాతాజీగా అందరిచే ప్రేమగా పిలిపించుకున్న ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒరిస్సాలో జన్మించారు ఆయన కలం నుంచి జాలువారిన దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు ఇనుప కచ్చడాలు సాహిత్య మర్మరాలు ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ కొత్తపాళి పాతపాళి వంటి రచనలు పేరెన్నిగ్గన్నాయి వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలు కాగడా వారపత్రిక స్థాపన కొండెగాడు జనవాణి పత్రికల్లో సంపాదకత్వం వహించటం వార్తాపత్రికల్లో వాడుక భాషను ప్రయోగించటం పలు సినిమాలకు రచనా సహకారం ఇలా ఆయన జీవిత ప్రస్థానం సాగింది సాధారణంగా మనలో మొలకెత్తే సామాన్యమైన ప్రశ్నలకు కూడా పరిశీలించి పరిశోధించి అనన్య సామాన్యమైన సమాధానాలను మన ముందుంచిన ఘనత తాతాజీకే దక్కుతుంది చిన్న విషయాలుగా కొట్టిపారేసే ఎన్నో అంశాలు మన జీవితంలో అవి పెనవేసుకుపోయిన తీరును వివరిస్తూ ఆ చిన్న విషయాలే సమాజాన్ని సంఘాన్ని ఏ విధంగా శాసిస్తున్నాయో ఆలోచింపజేసే విధంగా అందించిన తాతాజీ అందరికీ గుర్తుల్యులు మరో విశేషమేమంటే చేమకూర వెంకటక విరచించిన విజయ విలాసమనే ఆలంకారిక గ్రంథానికి తాతాజీ హృదయోల్లాసం పేరుతో రాసిన వ్యాఖ్యకుగాను పంతొమ్మిది వందల ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది తాతాజీ రచించిన ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ పుస్తకం చేతిలోకి తీసుకోగానే ముందుగా పుస్తక నామధేయాన్ని చూసి బహుశా ఇదేదో హాస్య కథాంశానికి సంబంధించిందే ఉండొచ్చు అనిపిస్తుంది కానీ పుటలు తిరగేస్తే కానీ అపహాస్యం పాలైన మానవ సంఘ జీవనాన్ని అద్దంలో చూపించారన్న అసలు విషయం బోధపడదు ఈ చిన్న పుస్తకం మొత్తం ముష్టివారి జీవితానికి సంబంధించింది కానీ వారి పట్ల సగటు మనిషి ఆలోచనలు తాతాజీ ప్రస్తావించిన అంశాల ముందు నిజంగా తల్లకిందులైపోతాయనడంలో సందేహం లేదు ముష్టివాళ్ల మహాసభతో పుస్తకం ఆరంభమవుతుంది ఆ సభలో అధ్యక్షులు ప్రస్తావించిన అంశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి అందులో భాగంగా ముష్టివారి పూర్వపరాలు తెలియజేస్తూ అడగజాలనయ్య గారు అనబడే తాతాజీ వివరంగా రాసిన కరపత్రాలతో అసలు విషయంలోకి ప్రవేశిస్తాం అడుక్కునేవాడు అల్పుడు దానం చేసేవాడు ఉదాత్తుడు అనేది సహజంగానే మనలో పాతుకుపోయిన ఓ భావన ఈ ఒక్క విషయమే కాదు సాయం మొదలు తోటి మనిషిని ఆఖరికి స్నేహితుడిని కూడా ఏమైనా అడగాల్సి వచ్చినా ఆ అడిగిన వాడు లోకు అవుతాడు అవును ఇది నిజంగా నిజం కాదని ఎవరినైనా చెప్పమనని చూద్దాం కానీ ఇవ్వటం కంటే ఇవ్వమని అడగటం ఇంకా కష్టం ఇది కూడా కాదనిలేని సత్యం ఎందుకంటే నోరు తెరిచి అడగటానికి అంతరాత్మను ఎంతగా చంపుకోవాల్సి వస్తుందో ఆ చంపుకున్న వాడికే తెలుసు కాదంటారా అటువంటిది ముష్టివాళ్ళు తమ జీవితాంతం పదే పదే మనసును చంపుకుంటూ యాచిస్తున్నారు అంటే పాపం వారి స్థితి చెప్పనలవి కానిది అయితే కాయ కష్టం చేసుకోగలిగి కూడా అయాచితంగా వచ్చేదానికోసం యాచనను కూడా ఒక వృత్తిగా మార్చని వారి విషయం ఇక్కడ పక్కన పెడదాం ఇది కేవలం మన దేశంలోనే ఉందా అంటే కాదు ఒకప్పుడు ఇతర దేశాల్లో కూడా ఉండేది కానీ ఇప్పుడు లేదు ఏమైనట్టు మనసు క్షోభ అంతరాత్మ అనే విషయాలు కాస్త పక్కన పెడితే అసలు ఈ యాచన అనేది ఎలా ఆరంభమైందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనిషి నాగరికత నేర్వక ముందు సంఘజీవనం ఏర్పరచుకున్న తర్వాత వేట ద్వారానో లేదా అడవిలో పండ్లు సేకరించడం ద్వారానో ఆహారం సంపాదించినప్పుడు ఆ ఆహారాన్ని అంతా సమంగా పంచుకు తినేవారు ఆ ఆహార సేకరణలో కీలక పాత్ర వహించిన వ్యక్తికి కీర్తి లభించినా ఆహారం మాత్రం అందరి దీను ఆ తర్వాత కొంతకాలానికి నేను నాది అనే ఆలోచన మొదలయ్యాక కూడా కొంత గడువులో అంటే సంవత్సర కాలంలో వీరి వీరి శక్తి సామర్థ్యాలను బట్టి ఎంత సంపాదించినా సంవత్సరాంతంలో మాత్రం తాను నిల్వ లేని లేనివారికి పంచి ఇచ్చేవారు తర్వాత యధావిధిగా మళ్ళీ సంపాదనపై దృష్టి ఇక్కడ ఎంత ఎక్కువసార్లు పంచగలిగితే అంత గొప్ప ఇక్కడ కూడా కీర్తి కోసం పాకులాడినా తోటివారికి పంచాలనేదే మూల ఉద్దేశం ఇది ఇలాగే కొనసాగి ఉంటే నేడు మనం చూస్తున్న ఉన్నవాడు లేనివాడు అనే భేదం బహుశా ఉండేది కాదేమో ఎందుకంటే ప్రకృతి మనుషులందరిదీను అది ప్రసాదించేదంతా అందరికీను అలాంటప్పుడు ఈ భేదాలెందుకు ఎవరు ఏం చేసినా ఎంత సంపాదించినా ఈ జానుడి పొట్ట కోసమే కదా అయితే ఇటువంటి సుభిక్షమైన ప్రపంచంలోకి మధ్యవర్తి ఆగమనం ఇంత అనర్థానికి దారితీసింది వీడు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నాకొక్కడికి ఇవ్వండి చాలు కృష్ణార్పణం అంటాను అందరికీ ఇచ్చినట్టే పైగా డైరెక్ట్గా దేవుడికే చేరుతుంది అని చాలా తెలివిగా మాయ చేశాడు ధర్మం అంటే దానం దానం అంటే ధర్మం అన్నాడు భూదానం గోదానం కూషాండ దానం మహామోక్షదానం అంటూ నానా రకాల దానాలు చేయమన్నాడు అలా అలా కొంతకాలానికి అసలు ఇలా ఇవ్వకపోతేనే మహాపాపం అన్నాడు నిత్య సంతర్పణలు జరిపించుకున్నాడు చివరికి ధర్మాన్ని కూడా దానం చేయించాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కడుపు కాలేవాడు ఎదురుగా మాడి చస్తున్నా చలనం లేదు కానీ సంతర్పణలకు లోటు రాకూడదు ఇదే కాక రేపురా మాపుర దాతల ప్రస్తావన కూడా చాలా లోతుగానే ఉంది పైగా అర్థించేవారు ఎంతమంది ఇంటి ముంగిట కాచుకుంటే అంత గొప్పతనం వీరికి పేరు కోసం పాకులాడి పరోహితుల ఇచ్చకాలను మెచ్చుకొని ఒకేసారి స్వర్గానికి ఎగిరిపోవాలని తమ ధనం వ్యయం చేస్తూ అభాగ్యులను పోపొమ్మన్న ఈ దాతలే మనిషిని మృగంగా మార్చారు అంటారు తాతాజీ నిజంగానే ఓ నిర్భాగ్యుడికి అభిమానం కలవాడికి నోరు తెరిచే అవకాశం ఎందుకొచ్చింది తగ్గ ఫలం లేక కుటుంబ పోషణ భారమై సత్తువ నశించి ఆలుబిడ్డలను ఆకలికి మార్చలేక వారి చావు తాను చూడలేక తాను చచ్చి వారిని బతుకుండగానే పూర్తి స్థాయి నరకం చూపలేక ఆఖరి ప్రయత్నంగా అడిగే అవసరం వచ్చింది ఆ దాతకు విచక్షణ ఉందేమో ఉంటుందేమో అనే ఆశే ఈ స్థితికి తెచ్చింది అతన్ని కానీ తోటి మనిషికి కడుపు నిండనివ్వని నింపలేని తప్పు ఎవరిది సిగ్గుపడాల్సింది ఎవరు ఈ సంఘం అంటే మనమే ఒకడెవడో అక్రమంగా ఇతరులను మోసం చేసి అంతా నాదే అంటే వాడిని చూసిన తక్కినవారు అదే బాట పట్టారు ఈ పెనుగులాటలో బలవంతుడు ముష్కరుడు స్వార్థపరుడు పెద్దవాడయ్యాడు మెత్తనివాడు లేనివాడయ్యాడు పైగా మన వేదాంతులు పండితులు ఎంగిలాకు కోసం కుక్కలతో పోట్లాడుతున్న వారిని చూసి చలించకపోగా అది వాడు పూర్వజన్మ సుకృతం కర్మ అంటూ సిద్ధాంతాలు వెల్లవేస్తుంటే వారిని కూడా బాగానే తూర్పారబట్టారు తాతాజీ ఎలాగంటే పూర్వజన్మ పాపవశాత్తు దేవుడి ఆగ్రహానికి గురై ఈ జన్మలో ఇలాంటి బతుకు బతికేవాడికి పూర్వజన్మ జ్ఞానం లేదు తన తప్పు ఇది అని తెలియక అదే తప్పు మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ మళ్ళీ అదే శిక్ష అనుభవించటం ఎంతవరకు సమ్మతం పోని ఆ తప్పు నుంచి మరలించే ప్రయత్నం సోదరమానవులు చేయకపోగా అతనిలో ఎక్కడో మిగిలి ఉన్న కనీస మానవత్వపు సున్నిత భావాలు కూడా చెరిపేసి వారిని మరింత కఠినాత్ములుగా మార్చటంలో ఏమాత్రం వెనకాడటం లేదు ఏ అవకాశము వదలటం లేదు పోని ఆ శిక్ష వేసిన దేవుడినే ఇదేమి న్యాయమని అడుగుదామంటే ఆయన ఎదురుపడడు అలా ఎదురుపడకపోబట్టే ఆ భగవంతుడు బతికిపోయాడు లేకపోతే ఈ ప్రశ్నలకు బదులు చెప్పలేక పాపం ఆయన అధికారాలన్నీ చాలించుకునేవాడు అని వ్యంగ్యాస్త్రాలు అదును చూసి ప్రయోగించారు నిజమే ఇందులో అవాస్తవం ఎంతమాత్రమూ లేదు ఎందుకంటే ఇలాంటి కర్మ సిద్ధాంతమే మానవులందరికీ అన్ని దేశాల వారికి వర్తించాలి అటువంటప్పుడు పెద్ద పెద్ద దేశాల్లో ఒకప్పుడున్న బిచ్చగాడు నేడు మచ్చకైనా కనపడడే అంటే కర్మ సిద్ధాంతం ఆ దేశాలకు వర్తించలేదా లేక సవరణలకు లోనైందా చూస్తుంటే ఆలోచించాల్సిన విషయమే కదా ఈ పుస్తకం మొదట్లోనే తాతాజీ ఓ వంశం ప్రస్తావిస్తారు ఒక కుటుంబంలో కుంటివాడో గుడ్డివాడో పుడితే వారిని అడుక్కోండని పంపుతున్నావా అలా కాదే అదే కుటుంబంలో మిగతా వారిలాగే ఉన్న దానిలో వాడిని ఓ భాగాహారిలాగా చూస్తారు వాడి తిండి గుడ్డ కోసం కష్టపడతారు అదే ధర్మంగా భావిస్తారు అలా కాకుండా వాడిని అడుక్కొమ్మని వదిలేస్తే అది ఆ కుటుంబానికే సిగ్గు కాదా ఈ సంఘంలో తోటి సోదర మానవుడు అడుక్కుంటున్నాడంటే ఆ కళంకం సమాజానిదే కదా సంఘమే కూడు గుడ్డకు కరువు కలిగించింది వారి పోషణ విషయం మర్చిపోయింది అది సంఘం అప్రయోజకత అంటారు తాతాజీ అంతేకాదు ధర్మం చెయ్యండి బాబు అని ఓ ముష్టివాడు అడిగితే దాని అర్థం డబ్బు పెట్టమనో బువ్వ పెట్టమనో కాదు ధర్మం చెర అని వేదాలు ఘోషిస్తున్నా మీ ధర్మాన్ని పరిత్యజించారు అని వారు చేస్తున్న ధర్మబోధ అంటూ మనల్ని దిప్పి పొడుస్తున్నారు అంటారు తాతాజీ ఇలాంటి ఎన్నో పదునైన వ్యంగ్యబాణాలు బిచ్చగాళ్ల దీన గాథలు ఈ పుస్తకం ద్వారా మనకు కొత్త కోణంలో చూయించారు తాతాజీ చివరిగా చెప్పాలంటే బహుశా తాతాజీ ఇప్పుడు బతికే ఉంటే నేడు రోడ్ల పక్కన చెత్త కుప్పల దగ్గర మూలుగుతున్న ముసలి బిచ్చగాళ్లను బిడ్డల నిరాదరణకు గురై వారు పడుతున్న పాటలను చూసి సంఘం దాకా ఎందుకు ముందు కుటుంబం నుంచి ఇలా బిచ్చగాళ్లను తయారు చేయకండి అని ఆక్రోషించేవారేమో ఇవాళ మనం గమనిస్తే తమను తాము పూర్తిగా బిడ్డలకు దానం చేసి చివరికి యాచకుల అవతారం ఎత్తిన అభాగ్యులైన తల్లిదండ్రులను చూస్తున్నాం ప్రేమించి గౌరవించాల్సింది పోయి వారిని బయట గెంటి ఎక్కడో ప్రేమను వెతుక్కునే బిడ్డలున్న ఈ సంఘంలో నిజమైన భిచ్చగాళ్లెవరో అర్థమవుతుంది